ఇంకా ఏం కావాలి సార్ బిల్లు కట్టేవాడు కావాలయ్యా భలేవారండి మీరు అమ్మా అయ్యా అమ్ము అయ్యా చేతికి అయింది బాబు ఊరుకొడుకు గారు ఇరిగిపోయింది సిగరెట్ విధి పెడతారా తప్పకుండాను కొంచెం దగ్గర రండి సిగరెట్ ఎలగాలి చెయ్యేంత వరకు పోయింది నాయన మణికట్ట వరకు పోయింది బాబు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఏం కానీ చేయి జాగ్రత్తగా చూసుకో బాబు శుద్ధుల గుడి సిగరెట్ వెలిగించాడయ్యా సిగరెట్ వెలిగించే వాళ్ళు వెళ్ళారా నేను వెలిగిస్తాను బాబు థ్యాంక్స్ అండి అదేంటి సార్ వెలిగిస్తారు కింద పడేస్తారండి దొంగ పిల్లల చూపులేంట్రా దొంగ నాయకులు దొంగ నాయకులు సుబ్బారా సుబ్బారావా ఏకాంబరం ఏకాంబరమా అంతే ఊరు సార్ ఇంకా నుంచి పిచ్చి పిచ్చిగా కొడుతున్నారు ఏ పేరేదేం కానీ అందరూ చూస్తున్నారు చేయి రావులు పెట్టే సుద్దలగుడి ఆకు మీ తేనె కూతురు మాట్లాడుకున్నా ఎక్కడ ఇక్కడే పరసు ఏంటుంది ఇంకా లెక్క పెట్టలేదు గురు బరువు చూసి చెప్పలేవా ఇంకా అంత దూరం రాలేదు గురు నేను చాలా దూరం వచ్చాను కానీ పరసు నాకు వందనాది చిల్లరనేది అన్యాయం గురు నువ్వు చెప్తుంది అదే కదా నేను చెప్పినట్టు చేస్తావా నువ్వు చాలా బాగుపడతావు సుద్దలగుడి చెప్పండి ఇప్పుడు నువ్వు లేచి నిలబడతావు సరాసరి కౌంటర్ దగ్గరికి వెళ్తావు నా బిల్లు నువ్వు చెల్లిస్తావు డబ్బు తీసుకుని వాలర్ తెలుస్తాడు గల్లా నువ్వు పెడతావు చేసాడు రోయ్ మనం పిచ్చోడు అనుకుంటున్నాడు ఊగుదామా బిడ్డవు సమయానికి వచ్చి కాపాడావు బాబు నీకేం కావాలి బాబు హార్లిక్స్ ఈ వయసులో ఇంకా కష్టపడుతున్నారు చేతికంది వచ్చిన పిల్లలేరమ్మా ఉన్నారు బాబు ఎంతమంది ఒక కొడుకు ఒక కూతురు ఒక్క కొడుకు ఒక్క కూతురేనా అవును బాబు రెండో కొడుకు పోయాడు నేను కాలేజ్కి వెళ్ళొస్తాను ఇంకో తాడాలు జాగ్రత్త అమ్మా బాబు బాబు డబ్బు కొట్లో వదిలేశావు డబ్బు నీకు చేరింది కష్టపడి సంపాదించుంటావు ఏమైంది దోస్ తలబాదుకుంటున్నావు ఈ జన్మలో మా అమ్మకు సాయపడలేదు పద నానా ఏమి నాన్నా దొంగలాగల భయపడుతోచో పోలీసులు వెంట పడుతున్నారా పోలీసులు వెంటపడే లెవెల్కి నేను ఇంకా రాలేదమ్మా మరి ఏమిటంత కంగారు పడుతున్నావు అప్పుల వాళ్ళమ్మా వెంటపడి తరుముకు వస్తున్నారు నువ్వు బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నావు ధైర్యంతో పీకల దాకా అప్పులు చేశాను నువ్వు ఉద్యోగం మానేసి వచ్చావని వాళ్ళకి తెలిసి నా ఒంటి మీద బట్టలు కూడా విప్పైపోతున్నారు చూడు తల్లి నువ్వు అర్జెంటుగా కొత్త ఉద్యోగం సంపాదించుకున్నావు అంటే నేను అర్జెంటుగా కొత్త అప్పులు చేసుకుంటూ హాయిగా బతికేస్తాను ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి అప్లై చేశాను నాన్న నా తల్లే నా తల్లే మరి చెప్పవే నీకు శీఘ్రమే ఎయిర్ హాస్టల్ ఉద్యోగం ప్రాప్తిరస్తు నాకు శీఘ్రమే కొత్త అప్పులు సంప్రాప్తిరస్తు ఏమిటి
ఇంటి ఇలా వచ్చావు? నిన్ను చూడగానే నాకు సరైన జోడి అనిపించింది, అందుకే తోడుగా ఉందామని వచ్చేసా. రుచి, ఆ కుమారుట్టి మాయగాడు నన్ను ట్రై చేయరాదు? నిన్న నాకే ఎత్తు 6'1", వెయిట్ 90 kg, చెస్ట్ 43, తెలివితేటలు 0. నాకు తెలివి లేదంటావా? చూపిస్తానే నా తెలివితేటలు. సేజీ, ఇదిగో వడ్డీ డబ్బు. డబ్బు కోసం మిమ్మల్ని ఎక్కువ ఒత్తుకు లాగలేదు పిల్ల. మీకోసం మీకోసం చేశాను. 5 నిమిషాలు 5 మినిట్ నువ్వు నీతి మర్చిపోయి గదిలోకి రా. వడ్డీ ఏం కర్మ? అసలుకే 0 చుట్టేస్తాను. 5 నిమిషాలు నేను నీతి మర్చిపోయి లోపలికి వెళతాను. నువ్వు వెళ్ళమ్మా. తూగండి. ఎలా ఉందా నీతి తప్పితే? భారతమ్మ పోనట్ ఎక్కడ? మళ్ళీ భారతమ్మని ఏదైనా లిటికేషన్ లోకి లాగావో? ఈ భారతదేశంలోనే బ్రతకలేవు. అమ్మాయిలకు సైట్ కొట్టే నీలాంటి వాళ్ళను కాలర్ పట్టుకోవడం కాదురా, పళ్ళు రాళ్ళ కొడతాను. తొందర పడక మిస్టర్. ఎవడైనా నా మీద చెయ్యెత్తితే వాడి చెయ్యి విరిచేయడం నాకు అలవాటు. ఎవడైనా నా చెల్లెలు సరోజ వెంట పడితే వాడు కాళ్ళు విరగొట్టడం నాకు అలవాటు. ఇప్పటిదాకా పులిలా గండించి సడన్ గా పిలివైపోయావు. గుండె జారిపోయిందా? నిజంగా సరోజమయ్యాను కాబట్టేరా నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను. మీ కోపం తీరిందా? టేక్కే. మరోసారి నా చెల్లెలు జోలికి వచ్చావంటే నీ కాలో చేయో తీసేస్తాను. జాగ్రత్త, నువ్వు క్లాస్కి వెళ్ళమ్మా. దోస్త్,